నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం న్యూమరాలజిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే నక్షత్రాల గురించి చెప్తున్నారు చిత్తా నక్షత్రం ఈ చిత్తా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఇట్లాంటి దైవారాధనలు చేసుకోవాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఫీల్డ్స్ లో ఉంటారు ఇట్లాంటి అన్ని విషయాల గురించి అండి తప్పకుండా అమ్మా చిత్తా నక్షత్రం చాలా అగ్రెసివ్ నక్షత్రం అంటారు వీళ్ళని మనుషులు మాత్రం అంత గా కనిపించరు కనిపించ కనిపించారు వాళ్ళ పనులు గా ఉంటాయి వాళ్ళు చేసే పనులు గా ఉంటాయి ఆ పని అవ్వాలి అంటే చక్కగా టకటక చేసేస్తూ వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కొంచెం స్వార్థ పనులు చెప్పాలి వెళ్ళి వాళ్ళ పని ఫస్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు సో ముందు ఆ పని అయిందా వర్క్ అయిపోయిందా ఆ తర్వాత మిగతా కబుర్లు చాలా మంది చాలా మంది ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మాడుతూ మిగతా పనులు మర్చిపోతుంటారు వీళ్ళు కాదు కాదు ఫ్రెండ్స్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోతుంటారు సో అంత డీ టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళు కాకపోతే వీళ్ళకి అదృష్టం తక్కువ తక్కువ అదృష్టం తక్కువ వీళ్ళకి వీళ్ళు బాగా కష్టపడతారు కానీ అయినా అదృష్టం చాలా తక్కువ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు కానీ ఎప్పుడు కలిసి రాదు వాళ్ళ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు ఎంత బ్రహ్మాండంగా మంది ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు మర్చిపోతుంటారు సో చాలా మంది బాగా చదువుతారు చాలా నాలెడ్జ్ ఉన్నది చదవలేము అనే లక్షణం అయితే ఏం లేదు బాగా చదవగలుగుతారు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కానీ అది లక్ కలిసి రాదు అంట అలాంటి ప్రాబ్లం ఉన్నది ఈ నక్షత్రం అటు కుజుడు అధిపతి ఈ నక్షత్రానికి అందువల్ల కొంచెం ఏదైనా సరే బాధ అనేది బాధపడకుండా మేము సాధించగలం ఓకే ఇది కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ప్రతిసారి అనుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ సాధిస్తుంటారు అంటే ఆరాట పోరాటాలు అంటాం కదా అలాంటి లక్షణాలు వీళ్ళ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా సో వీళ్ళు ఏ రంగంలో అయినా సరే వాళ్ళ ఎప్పుడు కూడా కొంచెం ఫైట్ చేసి సంపాదించుకోవాల్సి వస్తుంది ఎంత వీళ్ళు మంచిగా మాట్లాడినా ఎదురు వాళ్ళు వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు సో అది వాళ్ళ లక్షణం ఉండే నక్షత్రం ఉండే లక్షణాల వల్ల వాళ్ళకి అది తప్పుగా అర్థం అవుతుంది వీళ్ళకి కోపం ఉంటుంది వెంటనే మాట అనేస్తారు ఆ మాట అవతల వాళ్ళకి గట్టిగా తగులుతుంది వీళ్ళు చిన్నగానే మాట్లాడినా ఆ మాట కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు వాళ్ళు ఆ కరెక్ట్ పాయింట్ వల్ల ఎదురు వాళ్ళకి అది తగులుతుంది వీళ్ళు మాటలు ఇవ్వాలంటే అంత గట్టిగా ఏమి అరవడం అలా ఉండవు మాటకి అవతల వాళ్ళు అయిపోతారు చిన్న మాటకి వాళ్ళు ఎంత పెట్టుకున్నారో ఇంత కాలం చేసిన మంచి పోతుంది ఒక్క మాట ఒక మాటతో నువ్వు ఆ మాట అనుకుని ఉండాల్సిందే నువ్వు ఆ మాట అనుకుంటూ ఉండాల్సిందే సాధిస్తారు వెళ్ళి సో జీవితం అంటేనే మనకి ఖచ్చితంగా కష్టం సుఖం అన్ని ఉంటాయి సో నక్షత్రం వల్ల కొంచెం ఎక్కువగా ఉంటాయి అది కానీ నక్షత్రంలో మన జాతకంలో కానీ తర్వాత వేదాల్లో గానీ చాలా పవర్ఫుల్ నక్షత్రము చాలా బాగా చదువుతారు చాలా మంచి లెవెల్లో ఉంటారు వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ వీళ్ళని అనే అవన్నీ కరెక్టే ఉన్నాయి కానీ ఇప్పుడున్న కలియుగంలో వాళ్ళకి రావట్లేదు సో జాతకంలో ఉండే అదృష్టం యోగాలు వాళ్ళకి అంటే చిత్త నక్షత్రం ఒకటే సరిపోదుగా రాసి లగ్నాలు చూసేతులు అవి చూసే విధానాలు సో వీళ్ళు ఉండే దశలు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం కదా అలాగా సో వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పూర్వ జాతకంలో ఉండే వీళ్ళకి పూర్వజన్మ పుణ్యము ఇవన్నీ కూడా కావాలి కదా సో ఇవన్నిట్లో వల్ల చిత్త నక్షత్రం వల్ల కొంచెం ఎఫెక్ట్ ఎప్పుడు కూడా వర్క్ చేసి సాధించాల్సిందే కష్టపడి సాధించాల్సిందే కూర్చొని తినే లక్షణం లేదు కూర్చొని తినేది ఉండదు చాలా మంది అన్ని వర్క్స్ చేస్తారు వీళ్ళు అంటే బాగా చదువుకున్నా సరే వీళ్ళు మామూలు వర్క్స్ కూడా చేస్తారు ఎందుకు అంటే వీళ్ళు ఒకరి దగ్గర తినడం అనేది ఇష్టం ఉండదు సోమరిగా ఉండడం కానీ సోమరి పొద్దులుగా ఉండడం కానీ ఇష్టం ఉండదు వాళ్ళకి సో ఏదో ఒక పని చేస్తే మంచి క్వాలిటీ సో నేను పని చేస్తాను పని సంపాదిస్తాను నా డబ్బు సంపాదించుకుని తినాలి నేను అంతేగాని ఒక అస్సలు జరిగేది పనే కాదు సూపర్ అసలు అసలు అందుకని వీళ్ళు దానివల్ల వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా సో జనరల్ గా తులలో పడడం వల్ల ఆ మరి శుకుడు ఎలాగ కుజుడు కుజసుకులు ఇద్దరికి ఎగెనిస్ట్ అంటూ ఉంటారు జాతకంలో కదా సో దాని వల్ల మరి వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఏమో గానీ డెఫినెట్ గా వీళ్ళకు కష్టే ఫలే జీవనం అనమాట వీళ్ళది అలాంటి లైఫ్ స్టైల్ పెడది అది ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి రిలేషన్షిప్ లో ఎక్కువ ఫెయిల్ అవుతుంటుంది అన్న సో వల్ల జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు రిలేషన్స్ పాడవకూడదు కోపం వచ్చినా మనం ఆపుకొని నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి యాక్చువల్లీ కానీ వీళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నేర్చుకునే దానికన్నా వాళ్ళే తెలుసుకొని వాళ్ళు వాళ్ళే చెప్తారు నువ్వు ఇది అని చెప్తే వాళ్ళు నచ్చదు సో వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఈ విషయం సో మనం ఇది చేయమండి మీకు ఈ లోపాలు అంటే ఏం లేవు మాకు మేము బ్రహ్మాండంగా ఉన్నాం మాకు ఏ లోపాలు లేవు మేము బ్రహ్మాండంగా ఉంటాం అని చెప్తారు ఎందుకంటే ఇష్టపడరు నెగిటివ్ వినడానికి కానీ నెగిటివ్ని చేయడానికి నెగిటివ్ ని ఫేస్ చేయడానికి కానీ వాళ్ళు ఇష్టపడరు కానీ గ్రాస్థితి ప్రకారం వచ్చింది అనుకో ఎవరు చెప్పకుండా వాళ్ళే ఫేస్ చేస్తారు కొంచెం భయ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఆన్యస్మ ఆరాధన చేయాలి ఎక్కువ ఆన్యస్మ ఆరాధన చేయడం వల్ల మంచిగా వీళ్ళకి సక్సెస్ అనేది కొంచెం పెరుగుతుంది సక్సెస్ రేషన్ రైట్ ఏ ఏ లో ఉంటే బాగా రాణిస్తారని అనుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అన్న చాలా బాగా చేస్తారు ఎవరైనా సరే వీళ్ళు ఒక 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 ఐటమ్ ఏదైనా మనం ఏమంటుందని ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ టెక్నిక్ వల్ల ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేయబోతే వీళ్ళకి అసలు ఆ టెక్నిక్ తెలీదు కానీ వీళ్ళు వెళ్ళి అది సాల్వ్ చేయమంటే అది ఒకసారి చదివి చేసేస్తారు సో ఎలక్ట్రానిక్స్ చాలా బాగా బాగా నాలెడ్జ్ అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంది కాదు మర్చిపోతుంటారు చాలా మంది సో ఎంత బాగా నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు మతిమరకు మనుషులు అంటారు సో వీళ్ళు మర్చిపోతారు చదివింది మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వెళ్ళి అది ఒకసారి చదివి ఆ ఇది ఇంతే కదా తెలిసి చేయడం చేస్తారు అలా అంటే హెవీగా వాళ్ళు మేధావులని కాదు అలాగని మెమరీ ఎక్కువ ఉందని కాదు చాలా తక్కువ మెమరీస్ చాలా మందికి ఏంటంటే మెమరీ ఉండడం అనేది చాలా తక్కువ ఉంది కానీ ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతారు ఒక ప్రాబ్లం వచ్చింది ఇది నువ్వే సాల్వ్ చేయాలి అంటే దానికి మాత్రం సొల్యూషన్ వెతికి వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఎలక్ట్రానిక్స్ చాలా సూపర్ చేస్తారు వీళ్ళు ఏ రంగంలో ఉన్న వీళ్ళు ఆ ఫీల్డ్ లో మాత్రం ఆ ఎలక్ట్రానిక్స్ కానీ తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే డ్రైవింగ్స్ దాంట్లో చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారు ఇష్టంగా చేస్తారు అది చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి సో ఎంత లాంగ్ జర్నీ అని చేస్తారు చాలా మంది నైట్ నిద్రపోకుండా కొంచెం డ్రైవ్ చేయగలుగుతారు కొంతమంది నైట్ అవగా నిద్ర అవుతుంటుందో మీరు అలా కాదు చేస్తారు అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉంటారు డిఫరెన్సెస్ ఉంటాయి అమ్మాయి కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు సెన్సిటివ్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఏదైనా ఒక గట్టిగా మాట్లాడమంటే వాళ్ళు ఏడ్ చేస్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధైర్యవంతులే కాకపోతే ఏంటంటే ఎదుటి మనిషి ఏదైనా అంటే తట్టుకునే మనసుతో ఉండదు చూ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే మనకి వివాహం అయిన తర్వాత హస్బెండ్ కొంచెం హెరాస్ చేశారనుకోండి సో నా వల్ల కాదు నేను బాధపడలేదు నేను వదిలేసి వచ్చేస్తారు ఇంటికి నా వల్ల కాదు మా అసలు నేను అంతసేపు భరించలేను అని చెప్పేసి సో ఏదైనా మంచిగా మాట్లాడితే వాళ్ళు చేస్తారు కానీ ఇంకా కొద్దిమంది ఆ అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తగ్గిందంటే అది వదిలేస్తారు అది మర్యాద లేకుండా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సో తల్లిదండ్రులు కూడా వాళ్ళు రెస్పెక్ట్ కోరుకుంటారు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కంపల్సరీగా వాళ్ళకి చిత్త నక్షత్రం వాళ్ళకి మెయిన్ అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళని అక్కడే అక్కడే వదిలేస్తారు మగవాళ్ళని అంతేగా మగవాళ్ళు ఎక్కువ ఎక్కువ మగవాళ్ళు ఓకే నడిపిస్తుంది మనుషులు బట్టి వాళ్ళు ఓకే పర్లేదు లేదని చెప్పేసి వాడు వారికి ఇంతే ఉంది వాడు వేస్ట్ మనకి అందు వాటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు అని లాంటూ ఉంటారు కానీ అమ్మాయిల దగ్గర కాదు భరించలేదు అసలు మొహమే చెప్పేస్తారు రెస్పెక్ట్ లేని మనుషుల దగ్గర ఏం వర్క్ చేస్తామండి ఏం చేయమని చెప్పేసి అని చెప్తారు సో అది బయట జాబ్స్ అయినా వదిలేస్తారు సో అందుకని ఏంటంటే స్టేబిలిటీ తక్కువ అని చెప్పేసి అంది అని పాదాల వైజ్ ఒకసారి చెప్పండి ఏ పాదాలు ఏ రాస్తున్నావు కన్యా రాశి తులారాశి రెండు రాశులు ఉంటాయి పాదాలు సో కన్యా ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ గా ఆలోచిస్తారు బెటర్ థింకింగ్ ఉంటుంది కొంచెం వాళ్ళు ఫాస్ట్ గా మూవ్ అండ్ ట్రై చేస్తుంటారు తులలో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అది సో ఖచ్చితంగా ఆ ఇబ్బంది లక్షణాలు వీళ్ళకి ఉంటాయి విశేషంగా ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచి ధైర్యాన్ని ఎక్కువ ఇస్తాడు ఆయన నమ్మకాన్ని ఎక్కువ ఇస్తారు వీళ్ళు వీళ్ళని వీళ్ళు ఏంటంటే ఎవరైనా ఫాలో అవ్వమంటే వాళ్ళ కోపం వాళ్ళని ఫాలో అవడం ఏంటి మనకు నాలెడ్జ్ మనకు బుర్ర లేదా చదువుకోలేవా అంటే లక్షణం అన్నమాట సో ఆ సో అనుకోండి ఆ విధంగా ఎవరిని ఎవరిని ఫాలో చేయొచ్చు వాళ్ళు వాళ్ళని డిసైడ్ చేసుకుని చేస్తారు అట్లా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మరి మీద ఒకవేళ చిత్తా నక్షత్రం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో నాకు తెలియజేయండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే మా శ్రీమాత